బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో నామినేటెడ్ పోస్టుల సందడి నెలకొంది. కాసేపట్లో నామినేటెడ్ పోస్టులను ప్రకటించే అవకాశం ఉంది. సామాజిక న్యాయానికి పెద్దపీట వేస్తూ జాబితాను ఫైనల్ చేశారు. మహిళలకు 50% పదవులు కేటాయించారు. గత ఎన్నికల్లో ఓటమి పాలైన అభ్యర్థులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వనున్నారు. దాంతోపాటు ఎన్నికల్లో టికెట్లు త్యాగం చేసిన వారు, మేయర్ పదవులు వదులుకున్నవారు మొదటి నుంచి పార్టీలో ఉన్న అవకాశం దక్కని వారికి నామినేటెడ్ పోస్టుల్లో ప్రాధాన్యం దక్కనుంది. సివిల్ సప్లైస్, ఆర్టీసీ, ఫైనాన్స్, ఫుడ్ కార్పొరేషన్, మైనింగ్ విభాగాల్లో నామినేటెడ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. నామినేటెడ్ పోస్టుల రేసులో దేవినేని అవినాష్, నవీన్ నిశ్చల్, ఆమంచి కృష్ణమోహన్, దొరబాబు, శివశంకర్ రెడ్డి, మొండితోక అరుణ్, తోటవాణి, బండి పుణ్యశీల ఉన్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విజయ చంద్రన్ లైవ్ లో అందిస్తారు. విజయ చంద్రన్. జాహ్నవి, ఏపీలో ఎంతో కాలంగా వైసీపీ నేతలు చూసినటువంటి నామినేషన్ పోస్టులో భర్తీ ఈరోజు చేయనున్నారు. దీనికి సంబంధించి ఈరోజు 11 గంటలకు ఈ మంత్రులు మేకతోటి సుచరిత, వేణుగోపాలకృష్ణ వీరిద్దరు కూడాను ఈ నామినేషన్ పోస్టులు ఎవరైతే కనుక ఎంపిక అవడం జరిగిందో దానికి సంబంధించిన జాబితాను విడుదల చేయనున్నారు. దీనికి సంబంధించి మనం పరిశీలిస్తే కనుక ఈ జాబితా తయారు చేసేందుకోసము రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున కసరత్తు చేసిందని చెప్పొచ్చు. దీనికి సంబంధించి 2 రోజుల క్రితం దీనికి సంబంధించినటువంటి జాబితా ప్రకటన విడుదల చేయాల్సింది. అయితే చివరి నిమిషంలో మార్పులు చేర్పులు చేయాల్సి ఉండడంతో నిన్నటికి వాయిదా వేయబడింది. నిన్న కూడా దానికి సంబంధించి మార్పులు చేర్పులు చేయాలని చెప్పేసి సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశించడంతో మళ్ళీ తుది జాబితా సిద్ధం చేయడం జరిగింది. ఈ రోజు ఉదయం 11 గంటలకు దీనికి సంబంధించినటువంటి జాబితాను మంత్రి విడుదల చేయనున్నారు. మన పరిస్థితి పరిశీలిస్తే కనుక దీనికి సంబంధించి 3 రోజులుగా దీనికి సంబంధించినటువంటి ఫలితాలు వెళ్ళడానికి సంబంధించినటువంటి జాబితా తయారు చేయడంలో ఎంత కసరత్తు చేసిందో ఏపీ ప్రభుత్వం మనకు స్పష్టమవుతోంది. దీనికి సంబంధించి జాబితాల అర్హులను మనం పరిశీలిస్తే కనుక గతంలో నుంచి పార్టీకి నమ్మకంగా ఉన్నటువంటి, రాయల్టీగా ఉన్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వారికి పెద్దపీట వేయడంతో పాటు మహిళలకు సమానంగా అర్హత అవకాశాలు కల్పించినట్లుగా మనకు సమాచారం అందుతూ ఉంది. సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రతి అంశంలో కూడాను మహిళలను తాము ప్రోత్సహిస్తున్నాము, 50% అవకాశాలు వారికే కలిగిస్తున్నాము అని చెప్పేసి సీఎం జగన్మోహన్ రెడ్డి గతంలో కూడా ప్రకటించడం జరిగింది. చాలా పోస్టులలో అయితేనేమి, తర్వాత వర్క్లలో అయితేనేమి మహిళలకే 50% కేటాయింపులు చేయడం జరిగింది. దీనికి సంబంధించి నామినేటెడ్ పోస్టులలో కూడా 50% మహిళలకు కేటాయింపులు చేయడంతో పాటు సామాజిక సమీకరణ కూడా సమతుల్యం ఉండేట్లుగా మనకు తెలుస్తోంది. దీనికి సంబంధించినటువంటి అంటే మామూలుగా కులాల కార్పొరేషన్లకు సంబంధించినటువంటి వాటిలో ఆయా కులాలకు చెందిన వారిని ఏర్పాటు చేయడం కామన్ విషయం అయితే, అంతేకాకుండా ప్రాధాన్యత ఉన్నటువంటి పోస్టుల్లో అంటే ఇప్పుడు స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ అయితేనేమి, హౌసింగ్ కార్పొరేషన్ అయితేనేమి, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ అయితే ఇటువంటి కార్పొరేషన్ల వ్యవహారంలో కూడా పూర్తి స్థాయిలో సామాజిక సమతుల్యం పాటించి సామాజిక న్యాయం చేసేందుకు కృషి చేయడం జరిగింది. అంతేకాకుండా గతంలో పార్టీ కోసం త్యాగం చేసిన వాళ్ళు అంటే ఎమ్మెల్యే టికెట్లు అయితేనేమి, ఎమ్మెల్సీ టికెట్లు అయితేనేమి, లేకుంటే దానికి సంబంధించి అంటే కార్పొరేషన్లు అయితేనేమి వివిధ రకాలైనటువంటి పోస్టులలో ఎన్నికల్లో పోటీ పడే అవకాశం లేకపోవడము, ఒకే చోట బహుముఖ నాయకత్వం ఉన్న చోట ఈ పార్టీ ఆదేశాల మేరకు తాము వెనక్కి తగ్గడము, వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకుని వారికి కూడా పెద్దపీట వేయాలా అని చెప్పేసి ప్రభుత్వం భావించింది. అటువంటి వారి విషయంలో కూడా వారి త్యాగాలను గుర్తించి వారు ఎదురు తిరిగి రెబల్స్గా కాకుండా, లేకుంటే కనుక పార్టీకి తిరుగుబాటు చేయకోకుండా స్టేట్మెంట్లు ఇవ్వకుండా ఉండకుండాటువంటి వారి విధేయులకు కూడా దీంట్లో పెద్దపీట వేయడం జరిగింది. అంతేకాకుండా ఈ కార్పొరేషన్ చైర్మన్ల పోస్టులే మనం పరిశీలిస్తే కనుక, నామినేటెడ్ పోస్టులే మనం పరిశీలిస్తే కనుక దాదాపు 85 పైగానే ఉండేట్లుగా మనకు సమాచారం అవుతుంది. అంతేకాకుండా దీనికి సంబంధించినటువంటి డైరెక్టర్ల పోస్టులు అంటే ద్వితీయ శ్రేణి, తృతీయ శ్రేణి నాయకత్వం చాలామంది కూడాను ఎంతో కాలంగా ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే గడిచిన 2 సంవత్సరాలుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి పీఠం చేకట్టి పాలనను పగ్గాలను గాడిలో పెట్టే పరిస్థితులలో కరోనా సంక్షోభం రావడం, దీంతో గత 2 సంవత్సరాలుగా ఈ కరోనా సంక్షోభం కారణంగా ఈ నామినేట్ల పోస్టులు ప్రభుత్వం భర్తీ చేయలేకపోయింది. దీంతో చాలామంది ఆశావహులు ద్వితీయ తృతీయ శ్రేణి నాయకత్వం పూర్తి స్థాయిలో నిరాశ వెళ్తున్నారు. అయితే ఈ కరోనా సంక్షోభం కారణంగా ప్రభుత్వాన్ని అయితేనేమి, పార్టీ నాయకత్వాన్ని అయితే వీళ్ళు అడగలేని పరిస్థితి. ఇప్పుడు అంతా సర్దుకుంటున్న దశలో ఇంకా నామినేట్ల పోస్టులు ఇస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఇంకా దాదాపుగా ఒక 2.5 సంవత్సరము ఎలక్షన్ల సీజన్ రాకముందు కంటే 2.5 సంవత్సరం దాకా మాత్రమే సమయం ఉంది. ఈ సమయంలోనే నామినేషన్ పోస్టులు భర్తీ చేసి పార్టీని బలోపేతం చేయాలి, ఆయా ఏవైతే కనుక కార్పొరేషన్లు ఉన్నాయో వాటి అన్నింటినీ కూడా బలోపేతం చేయాలని చెప్పి సీఎం జగన్మోహన్ రెడ్డి భావించడం జరిగింది. దీనికి అనేకమైనటువంటి కసరత్తులు సామాజిక సమతుల్యం అంతా పాటిస్తూ ఈరోజు జాబితాను 11 గంటలకు మంత్రులు మేకతోటి సుచరిత, వేణుగోపాలకృష్ణ విడుదల చేయనున్నారు.